ఇక ఇవాల్టి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై మోదీ సర్కార్ను నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. 17 రోజుల పాటు జరగనున్న వింటర్ సెషన్లో 16 నూతన బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వింటర్ సెషన్స్ కోసం అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 29 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సెషన్స్ నిర్వహణపై అఖిలపక్ష నేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 31 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్షాలపై కక్షపూరితంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను వినిపించాయి విపక్ష పార్టీలు. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 17 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించారు. జస్ట్ 17 రోజుల్లో కొత్తగా 16 బిల్లులను ప్రవేశపెట్టడం, మరో 9 పాత బిల్లులపై చర్చ జరపడం సాధ్యం కాదన్నారు విపక్ష నేతలు. ప్రభుత్వం తూతూమంత్రంగా వింటర్ సెషన్స్ ముగించాలని భావిస్తుందన్నారు. కేవలం 17 రోజుల్లో 25 బిల్లులపై చర్చలు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే. పార్లమెంటులో ప్రజలకు వాయిస్ కు అవకాశం ఇవ్వాలన్నారు కేకే. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, జాతీయ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలన్నీ దొంగలు, తాము మాత్రమే మంచివాళ్లు అనేలా మాట్లాడుతున్నారని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేకే. పార్లమెంట్ మనము సెషన్ స్టార్ట్ అయిందంటే అది పీపుల్స్ వాయిస్ని రిఫ్లెక్ట్ చేయాలి. పార్లమెంట్ అంటేనే అది అర్థం. ఇవాళ 25 బిల్స్ ఉన్నాయి, కలిసి అయితే 17 దినాల గురించి, 17 దినాలు 25 బిల్ అవుతుందో కావు. మరి అసలు యాక్చువల్లీ పీపుల్స్ ఇష్యూస్ కానివ్వండి, సబ్జెక్ట్లు కానివ్వండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైసెస్ కానివ్వండి, సిబిఐలు కానివ్వండి, ఇవన్నీ మాట్లాడే డిస్కషన్ ఏంటి? నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ దేశంలో డెమోక్రటిక్ గవర్నెన్స్ లేదు. మీరు సెంట్రల్ ఏజెన్సీస్ని, సిబిఐ కానీ, ఈడీ కానివ్వండి, నేను ఏది చెప్పని ఎన్నంటే అన్ని మీరు కొత్తవి తయారు చేసుకోవచ్చు అని చేయొచ్చు. సెంట్రల్ ఏజెన్సీస్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది పర్టికులర్లీ అపోజిషన్ గవర్నమెంట్ వ్యతిరేకంగానే వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మనం పూర్తిగా అపోజిషన్ ప్రభుత్వాల మీదనే పోతూ ఉంటే ఎవరో వాళ్ళ దొంగలు మేమంతా మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఇది మాత్రం పోవాలి. అటు రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బలహీనం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతమన్న భవనంలో ఈ శీతాకాల సమావేశాలే చివరివి కానున్నాయి. తదుపరి సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.